ఫ్రెండ్స్, వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మనీ సంపాదించుకోవాలి, జెన్యున్గా మనం మంత్కి ఒక 15,000 నుంచి 20,000 సంపాదించుకోవాలంటే ఈ వీడియోని మీరు ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పబోయే ఈ అప్లికేషన్తో మీరు కంపల్సరీ జస్ట్ ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు ప్రతి మంత్ 10,000 నుంచి 15,000 రూపీస్ మన అకౌంట్కి రావడం అయితే జరుగుతుంది. సో ఆ అప్లికేషన్ ఏంటి, ఎలా మనం ఆ అప్లికేషన్ని యూజ్ చేసి మనీ సంపాదించుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇందుకోసం మీరు యూజ్ చేయాల్సిన అప్లికేషన్ పేరు వచ్చేసి వన్ యాడ్. దీని యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో సింపుల్గా మీరు అనుకోవచ్చు, సో ఈ అప్లికేషన్ మనకు 10 నుంచి 15,000 ఎలా ఇస్తుంది అని. సో టోటల్గా నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అవ్వండి. సో దానికోసం ముందుగా మీరు ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఈ అప్లికేషన్లో చాలా వరకు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇదంతా మనకు టోటల్గా యాడ్ బేస్. సో వన్స్ మనం ఈ యాడ్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే మనకు ఏదైనా సరే రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా మనకు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోండి. సో దీని తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. లేకపోతే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మొబైల్ నెంబర్ అనే చోట ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు కంపల్సరీ రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి, 772, తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు JK. సో ఈ రెఫరల్ కోడ్ని మీరు కంపల్సరీ ఎంటర్ చేస్తే మీకు ఒక 6 నుంచి 7 రూపీస్ మీ అకౌంట్లో యాడ్ కావడం జరుగుతుంది. సో దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏమీ లేదు, సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ అప్లికేషన్ని మీరు ఒక 1 మంత్ వరకు మీ మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ చేయకూడదు, అలా ఇన్స్టాల్ చేస్తే మీకు మనీ అనేది రాదు. సో వన్స్ ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో మీరు ఏం చేయండి అంటే ఒక పాస్వర్డ్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోండి. సో వన్స్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో దీని తర్వాత ఇక్కడ మనకు పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయమంటుంది, ఇక్కడ మీరే చూడొచ్చు. సింపుల్గా వన్ యాడ్ అనే పర్మిషన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయాలి. సో బ్యాక్ వచ్చినట్లయితే మీ అకౌంట్లో 3.5 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమీ లేదు, సెటింగ్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి మీరు ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరే చూడొచ్చు మై ప్రొఫైల్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసేసి మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నా నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మెయిల్. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఈ విధంగా మనం మన నేమ్, ఇంకా అలాగే మన ఈమెయిల్ అడ్రస్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మెయిల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో మనది ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరే చూడొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా అంటే చాలా సింపుల్, ఈ అప్లికేషన్ని మాత్రం మీరు ఎక్కడ అన్ఇన్స్టాల్ చేయొద్దు. ఇక్కడ మీకు రెఫరల్ కోడ్, ఇన్వైట్ ఫ్రెండ్స్ విత్ యువర్ రెఫరల్ కోడ్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు రెఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసేసి మీరు ఒక 3 లేకపోతే 6 మెంబర్స్ని జాయిన్ చేసి వదిలేయండి. అంటే మీ ఫ్రెండ్స్ ఒక 6 మంది ఉంటారు కదా, వాళ్ళకు మీరు రెఫరల్ కోడ్ అనేది పంపించి సో వాళ్ళని కూడా సేమ్ ఇలాగే రిజిస్టర్ కామని చెప్పండి. తర్వాత వాళ్ళను కూడా సేమ్ ఇలాగే చేస్తూ ఉండమని చెప్పండి. సో వాళ్ళు ఎంతమందిని అయితే జాయిన్ చేస్తుంటారో, జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఎంతమంది, అంటే ఇది ఒక చైన్ అన్నమాట. సో వాళ్ళు ఎంత పని చేస్తే మీకు దాంట్లో నుంచి 50% మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరే చూడొచ్చు. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి ఇన్కమ్లోకి వెళ్దాం. మై బ్యాలెన్స్లో కనుక ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాడ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. సో దీని టోటల్ బేసే మనకు యాడ్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 1 యాడ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఇక్కడ విత్డ్రా అమౌంట్, ఇక్కడ మనకు ప్రతి మంత్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో అది ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత మీరు సింపుల్గా క్యాష్ అవుట్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీ పాస్వర్డ్ లేకపోతే అమౌంట్ ఎంటర్ చేసేసి ఇక్కడ పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ప్రతి మంత్ మనకు 10 నుంచి 15 మధ్యలో మన పేటిఎంకి లేకపోతే మన బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాగా మీరు ఈ అప్లికేషన్ నుంచి చాలా అంటే చాలా మనీ సంపాదించుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఒకసారి రిజిస్టర్ అవ్వండి. సో దీని తర్వాత దీన్ని అన్ఇన్స్టాల్ చేయకుండా ఒక 1 మంత్ వరకు ఉంచుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసి వాళ్ళని కూడా రెఫర్ చేయమని చెప్పండి.
ఆటోమేటిక్గా మీకు మనీ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మై నెట్వర్క్ మీద కనుక ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీరే చూడొచ్చు మనకు మై నెట్వర్క్ అనేది లెవెల్ 1లో మనకు 24 రూపీస్, లెవెల్ 2లో మనకు 72 రూపీస్, అలాగే మనం లెవెల్ 10 కనుక వెళ్ళినట్లయితే 250,000 రూపాయల వరకు మనం ఈ అప్లికేషన్ నుంచి సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇలాగ మీరు చాలా అంటే చాలా మనీ సంపాదించుకోవచ్చు ఈ అప్లికేషన్ని యూజ్ చేసి. సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అంతేకాకుండా ఈ వీడియోని కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.